గురుమాడి మండలం బుల్కనూర్ గ్రామంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం ప్రక్రియమెంట్ జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంటే రైతులు ఇక్కడ ప్రత్యక్షంగా 42 కిలోల నర ప్రతి 40 కిలోల బస్తాకు తీసుకుంటా ఉన్నారు రైతులు ఆ అంశం మీద ఇబ్బంది అనిపిచినా వర్షం పడితే ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుందనేటువంటి ఆవేదన తోటి 42 నర ఆవేదన కొద్ది బాధపడుతూ నా 2.5 కిలోలు వడ్లు ఎక్కువ అవుతున్నాయనేటువంటి బాధతో ఇస్తా ఉన్నారు కానీ దాని తర్వాత కూడా ఈ ట్రాక్టర్ల 150 బస్తాలు రైస్ మిల్ కుయిన తర్వాత మన రైస్ మిల్ లోపల మళ్ళొక 3 క్వింటాల్ మొత్తం బస్తాల పేరు మీద కట్ చేయడం అనేటువంటి దాని మీద దోపిడీ జరుగుతా ఉంది నేను గౌరవ మంత్రి అన్న 100 గ్రాముల ఎక్విజిషన్ రద్దు చేస్తానడు నేను ఇక్కడికి వస్తే నిరూపించడానికి మేము మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ గారు లోకల్ లీడర్స్ రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం రమ్మని అడుగుతాను ఇయాల మేము వేరే ఏం రాజకీయం చేయడానికి రాలే రైతులకు పండించిన పంటకు ప్రభుత్వం 1960 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం ఒక కిలో ఎక్కువేసినా వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారని మంత్రి చెప్పిన మాట అమలు జరుగుతలేదని వాళ్ళు చెప్పడానికి వచ్చినాం స్థానిక శాసనసభ్య దృష్టికి లోకల్ ఎంపీటీసీ టీఆర్ఎస్ ఆయన తీసుకెళ్తే నేను జాయింట్ కలెక్టర్కు టెలిఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడని చెప్పినట ఒకవేళ అదే నిజమైతే శాసనసభ్యుని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు ఒకవేళ జాయింట్ కలెక్టర్ మీ ఫోన్ లోయటం లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు అనర్హుడు ఇలా మేము ఈ ఒక ముల్కనూరు సీఎం దత్తత గ్రామంలోనే ఇట్లుంటే ఇక మిగతా గ్రామాల పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాం అందుకే ముఖ్యమంత్రి గారు ఈ రైతు కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి మాట మీద ఊరికేనే వరేసుకుంటూ ఊరంటివి లేకపోతే ఏదో మాటలంటివి కొనుగోలు చేస్తాం ఇప్పుడు అవసరం లేదంటే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇక్కడ గెలిచి కొద్దిగా లేస్తే చార్మినార్ పక్క అన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ అంటుడు నిన్నక వేములాడలు పోయి ఫాజుల్ నగర్ ను శ్రీరామ్ నగర్ మారుతున్నట్టు ఈ రైతుల సమస్యలు పరిష్కరించవయ్యా నాయన ఫాజుల్ నగర్ ఉంటే శ్రీరామ్ నగర్ అయితే ఇక రైతులు పరిశాన్ జరుగుతూ అంటుంటే ఇవన్నీ వేరే ఇప్పుడు ఏం లేదట ఈ అనుమానం మాలేసుకున్న వాళ్ళందరూ జమ చేసి వాళ్ళ భక్తి కొరకపోతే ఆయన హనుమాన్ జాగరణ ర్యాలీ తీస్తున్నట అరే నువ్వు ఏమైనా చేసుకోగానే ముందు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేయమంటే అది ఆలోచన చేయడు కాబట్టి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధికారాలను కోరుతా ఉన్నాం ఈ అధిక సంచలల్లో బరువు వేసి రైస్ మిల్లులలో దోపిడీ చేసే విధానాన్ని వెంటనే ఆపు చేయండి లేకపోతే రేపు 21-22 తారీఖులలో మొత్తం జిల్లాలలో అన్ని మండల కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో చేస్తుంది.